నేను ఎప్పుడూ చాలా భారీ లెవెల్లో ప్లాన్ చేసి చేస్తున్నాను. ఇక్కడ మన చాలా రోజు తీశారు, ఇక్కడ సినిమా చాలా భారీగా రిలీజ్ చేశారు. టీడీలో ఫస్ట్ ఒక పౌరాణిక సినిమా రావటం, ఇంత గొప్పగా తీసిన సినిమా ఇండియా వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు, చాలా పెద్ద తెలంగాణ కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఈ కథని 3D తీయాలి, మన మహాభారతంలో ముఖ్యమైన ఏదైతే ఘట్టాలు ఉన్నాయో అన్నింటిని కూడా ఒక 3D తీసి దీన్ని ప్రజలకు అందించాలి అనుకునే ఈ మంచి భావనకి నేను ముద్రత్నం గారికి, మన రాఘవ వెంకటేష్ గారికి నా హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను అండి. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు 8 ఇయర్స్, 5 ఇయర్స్, వాళ్ళు ఏంటంటే ఎంతసేపు అవెంజర్స్లో క్యారెక్టర్స్ గురించి, అట్లో క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ టైం ఎప్పుడైతే రాఘవన్ గారు నాకు ఈ విషయం చెప్పారు, ఈ సినిమా ఇట్లా 3D తీస్తున్నాం అని, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే రేపు పొద్దున్న రిలీజ్ అయినప్పుడు నా పిల్లల్ని థియేటర్ తీసుకెళ్ళి మన భారతంలో కూడా అవెంజర్స్ లాంటి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్, దానికన్నా రియల్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి మన ఇండియన్ మైథాలజీలో కూడా, ఇంత మంచి క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పడానికి ఈ జనరేషన్కి, అంటే ఇప్పుడు వస్తున్న చిన్నపిల్లల జనరేషన్కి చెప్పడానికి నిజంగా ఇది చాలా మంచి సినిమా, నిజంగా మంచి ప్రయత్నం ఇది. ఎందుకంటే మన మైథాలజీలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా ఈ జనరేషన్కి ఎంతవరకు తెలుస్తాయి, ఎందుకంటే మా జనరేషన్ అంతా కూడా టీవీ సీరియల్స్ ద్వారా వీటి ద్వారా మాకు తెలుసు ఎంతో కొంత మహాభారతం గురించి. బట్ ఈ జనరేషన్లో తెలుసుకోవడానికి చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే దాని గురించి మాట్లాడేవాళ్ళు కానీ దాని గురించి తెలిసిన నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ కానీ చాలా తక్కువ మంది ఉంటారు. ఇట్లాంటి సినిమాల ద్వారా ఈ జనరేషన్ కూడా మన మైథాలజీని తీసుకెళ్తున్నందుకు నిజంగా థ్యాంక్ఫుల్ టు ముండరత్నం గారు అండ్ రాఘవన్ వెంకటేష్ గారు. అదేవిధంగా ఈ దీంట్లో దర్శన్ గారు కానీ, మన సోను సుద్ గారు కానీ, అర్జున్ గారు కానీ చాలా బాగా చేశారు. నేను ఆల్రెడీ సినిమా చూశాను, చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యా కొన్ని కొన్ని ఎపిసోడ్స్కి. డెఫినెట్గా రేపు పొద్దున్న థియేటర్లో కూడా అవన్నీ కూడా అంత, నేను ఎంత థ్రిల్ ఫీల్ అయ్యానో థియేటర్లో కూడా ప్రేక్షకులు అందరూ కూడా అంత థ్రిల్ ఫీల్ అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ప్రచండ పెద్దలకి, ఆత్మీయుల స్నేహితులందరికీ నమస్కారం. మేము మాట్లాడే తెలుగు మీకు కొంచెం కష్టమవుతుంది దీన్ని పడుచుకోవడానికి అని మేము అనుకుంటాము. మేడం గారు ఇంచోపు మీరు మాట్లాడేటప్పుడు ఒక మాట అంటే భావలేశ్వర కరణ బాహుబలి అనేసి, బాహుబలి ఎన్నో చేయొచ్చు, ఎన్ని బాహుబలి కావచ్చు, చేయొచ్చు ఇంకా రిచ్ చేయొచ్చు, అవతల దానవరేశ్వర కరణకి ఆవశ్యమే కంప్లీట్ చేయండి. అదే ఫస్ట్, అదే లాస్ట్. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని విషయాలు, కొన్ని సబ్జెక్టులు ఒకసారి సృష్టి అవుతుంది, మళ్ళీ సృష్టి అవుతుంది. దానవేరు చరకాలను ఒకేసారి పుట్టింది, మళ్ళీ పుట్టదు. అది ఇంకెవరూ చేయలేరు. దాన్ని ఇంకా వ్యవసాయంలోనే దానవేరు చోరణకి చోరకరణకి కంపేర్ చేయాలి. దానికోసం మీరు చెప్పినట్టు నేను చెప్తున్నది, కన్నడ సినిమా ఇండస్ట్రీ చాలా చిన్న ఇండస్ట్రీ. ఈరోజు మన సౌత్ ఇండియాలో కన్నడ సినిమా ఎక్కడ పెద్దగా చేస్తారు, అలాగే మన సౌత్ ఇండియాలో అన్ని సినిమాలు బాగా వస్తున్నాయి అనే ఒక పేరు రావాలి అనేసి చాలా రోజున టైం తీసుకుని సినిమా చేసింది. ప్రైవేట్ వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాము, ఆ రిలీజ్ చేస్తూ ఉండేది మన రాఘవ వెంకటేష్ గారు చేస్తున్నారు. ఈ సినిమాకి మన కన్నడ చాలా స్టార్ దర్శన్ గారు ఒక దురాయుడు పాత్రలో ఉన్నారు. అదే మాదిరిగా మన అర్జున్ సర్జా గారు కర్ణుడి పాత్రలో ఉన్నారు. మన సోమసుద్ అర్జునుడిగా ఉన్నారు. నేను చెప్పాలంటే సోమసుద్ ఫ్యాన్ బొమ్మాలి. అదే మాదిరిగా మన నాగన్న గారు ఉంటారు. అందరూ ఈ సినిమాని చూడండి. ఫస్ట్ టైం ఒక 3D అండ్ 2D రెడీ అవుతున్నది.
టోటల్ సెవెంటీన్ డే నాలుగు లాంగ్వేజ్ ప్లస్ రీడింగ్ ఒక ఏడు లాంగ్వేజ్ అట్ టైం రిలీజ్ చేస్తాం. మీ అందరూ ఆశీర్వాదం మా పైన ఏకైక పెద్ద సినిమాను చేసేదానికి మీ కోపరేషన్ మీ ఆశీర్వాదం ఎప్పుడు మా పైన మిమ్మల్ని అడుగుతాం. నమస్కారం. ఎందుకంటే సన్నిధి మరి సైన్యం ఎస్ట్ ఆఫ్ ఏజ్ 17 నేను 17 నలుగు వచ్చాను ఇచ్చుక అలాగే ఇస్తే అప్పుడు నేను సన్నిధి మరి సైన్యం అనేది మాకు చాలా పెద్ద సినిమా ఆలోచన చిన్నపిల్ల కాదు నాకే ఒక 17 వాళ్ళకి అంటే అప్పుడు ఇంకా సోచాను నాకే చెబుతాడు బట్ అర్జున్ సర్దా గారికి చెబుతాడు గ్రేట్ అందరికీ మంచిదని నమస్కారం. ఐ హావ్ సీన్ ద ట్రైలర్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యాక్టర్ వి డూ మెనీ ఫిల్మ్స్ బట్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ కురుక్షేత్ర వాజ్ వెరీ వెరీ స్పెషల్ అండ్ మోర్ థ్యాంక్స్ టు మోని అబ్బా సార్ మోనా సార్ వి లైక్ టు హూ చూస్ మీ యాజ్ అ రోల్ ఆఫ్ అర్జున్ అర్జున్ వాజ్ ఆల్వేస్ మై హీరో వెన్ ఐ రెడ్ హిస్టరీ బుక్స్ వెన్ ఐ సా your films about all the writer and I believe that you know this one goes to the main task to come in all the languages and of course Telugu cinema is so big that when I heard this news and I felt really proud. I wanted this film to come in all the languages because the kind of honor that everyone has put you know I know him from the day he started my career and I know him as a shooting screen sponsor in my special and of course Dashan and Radha is a very gentleman, really proud of Bernard and him and I think the whole team, I'm sorry I'm missing anyone but just want to thank everyone for making me a part of this film and I'm sure you know this film would be a huge hit and make all of us powerful. Thank you so much. పత్రికలందరికీ మన చిత్ర నిర్మాత మురేత్నం గారికి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న రాక్ లేన్ వెంకటేష్ గారికి మన హీరో మా కన్నడ సూపర్ స్టార్ ఛాలెంజింగ్ డార్లింగ్ దర్శన్ గారికి సోనసూద్ గారికి బన్నసూద్ గారికి బన్నసూద్ బన్నివాస గారికి ప్రసాద్ గారికి డైరెక్టర్ నాగన్న గారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అండ్ యాజ్ సోను సెట్ ఇలాంటి ఒక చిత్రంలో నటించడం అనేది ఒక చాలా గర్వంగా ఉంది. అండ్ మన ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు కన్నడ ఇండస్ట్రీలో చిన్న ఇండస్ట్రీని అనుకుంటున్నా ముందు ఉండేది బట్ ఇప్పుడు చాలా బాగా పెరిగింది. బయట తెలుగు తమిళ్ వాళ్ళందరూ ఇప్పుడు చూసే అంత పెరిగింది బాగా పెరిగింది అనే దానికి ఈ చిత్రం ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. ఈ చిత్రానికి ఐ డోంట్ వాంట్ టు టెల్ ద ఫిగర్స్ ఎన్ని కోట్లు అనేది అంత బాగా ఖర్చు పెట్టి ఏ క్వాలిటీలో కొంచెం కూడా తగ్గకుండా కాంప్రమైజ్ లేకుండా చేసిన మన ప్రొడ్యూసర్ ఫస్ట్ ఐ రియలీ థ్యాంక్ హిమ్. అండ్ ఈ చిత్రంలో నా క్యారెక్టర్ ఏదో కొత్తగా క్యారెక్టర్ గురించి చెప్పేది అనేది ఏం లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు మహాభారతంలో కర్ణుడి క్యారెక్టర్ వండర్ఫుల్ క్యారెక్టర్ అన్ని రసాలు ఉండే అటువంటి ఒక క్యారెక్టర్ నాకు దొరికింది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ చాలా కష్టపడి విత్ డెడికేషన్ ఈ సినిమా అందరూ కలిసి చేశారు. సో దయచేసి ఎవరూ అందరూ ఈ సినిమాని చూడాలని కోరుకుంటున్నాం. 100% మీ ఎక్స్పెక్టేషన్కి మించి సినిమా ఉంటుంది అని చెప్పదలుచుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ ఎవరీవన్. దర్శన్ సార్ ఒక మాట చెప్తా ఉంటారు సినిమా చేసేదానికి
ప్రొడ్యూసర్లు ఉంటారు. ఈ ప్యాషన్ ఒక ధైర్యము కావాలని చెప్తారు. ఈ సినిమాలో దర్శన్ సార్ది దుర్యోధన్ క్యారెక్టర్. ఈ సినిమాని ఆ కళల కళ్యాణి ముద్దత్తం గారిది. ఇది సుబ్రహ్మణ్యం. ఇది రెండు దేశం. అది ఎలా చేసేది ఏంటండి అంత అతని మార్గదర్శనంలో జరిగింది. ఒక సినిమా చేసేదానికి చాలా ధైర్యం కావాలి. సార్ చెప్పినట్లు మొదట కన్నడ సినిమా ఇండస్ట్రీ ఇంటర్ అనేది ఉన్నది. దానికి లిమిటేషన్స్ ఉండేది. ఇది బోర్డే ఉండేది. ఆ బోర్డేని జంపు కొట్టి ఆ బోర్డే తీసేసి మొదలు పడేది చాలా కష్టం ఉంటుంది. అన్నిట్లో మొదటం గారు ఎస్టేకన్ దట్ ఏమంటారు రిస్క్ కానీ ఇది కానీ ధైర్యం కానీ చేసి ఈ సినిమాని చేసినారు. దర్శన్ గారు ఇంకొక అర్థం చెప్తున్నట్టు నేను చెప్తాను. హీరో అంటే హీరో మొదటి గారు అంటారు. నిజంగా ఈ సినిమాకి మొదటి గారు హీరో అనేది ఎంతో చెప్తాను. ఎలాంటి పొడవరుకి ప్యాషన్ ఉండేది చాలా ఇంపార్టెంట్. ఏ దాంట్లోనూ ఏ డిపార్ట్మెంట్లోనూ ఏమి కంటెనర్ లేక అంత బాగా చేసింటాను. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ మొదటి మ్యాన్ ఫస్ట్ 3D ఇండియాలోనే మొట్టమొదటి ఫస్ట్ 3D వచ్చిన క్రియేటర్ మొదటి గారికి వచ్చింది. వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్. అండ్ సార్ చెప్పినట్లు నేను ఇప్పుడు టాకింగ్ అబౌట్ అవర్ ద స్పైడర్ మ్యాన్ కాదు స్పైడర్ మ్యాన్ అది ఫిల్మ్స్ అని చూస్తూ ఉంటాము 3D వాళ్ళని. ఇప్పుడు చెప్పాను ఫిల్మ్ డెఫినెట్లీ చెప్తున్నారు. చూశారు చూసినారు అది ఐ థింక్ ఎంజాయ్డ్ పండుగ అంటే చెప్తారు మన దాంట్లో అది పండుగ ఉంటుంది. నేను కురుక్షేత్ర సినిమా అని దానికి రకం గారు చాలా బ్యాకప్ వచ్చిన అండ్ రాడ గారు వాళ్ళకంతా మనం వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. అండ్ మీ సపోర్ట్ మీ కోఆపరేషన్ అంతా మనకి కావాలి. బేసిక్ రిక్వైర్. థ్యాంక్ యూ సార్. చెప్పు చిన్న. సో ఇట్స్ బెటర్ టు స్పీక్ ఇట్ ఇంగ్లీష్. ఎలాంటే కొద్దిగా మా బెంగళూరు తెలుగు వచ్చేసి కొద్దిగా మీకు యాక్చువల్లీ కష్టమవుతుంది. బట్ కానీ అందరికీ నమస్కారం. యాక్చువల్లీ మీరంతా ఇక్కడ వచ్చింది చాలా చాలా సంతోషం అయింది. ఈ సినిమా మీరు చూస్తుండారు, ఇప్పుడు ప్రమో చూస్తుండారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి నేను చెప్పాలంటే ఫ్రమ్ 72 2010 వరకు ఎవరో స్టార్ అనేసి పుట్టిండారు వాళ్ళందరూ ఈ సినిమాలో ఉన్నారు. ఐ వాంట్ టు మెన్షన్ దిస్ బికాస్ శ్రీనాథ్ గారు అనేసి ఉన్నారు. ఈజ్ 70s పెద్ద స్టార్ ఆయన. సో మా రెబల్ స్టార్ అంబరీష్ గారు ఇప్పుడు యాక్చువల్లీ 8 months అయింది ఆయన పోయేసి. సో ఆయన ఉండరు. సో అలాగే తీసుకుంటే రవిచంద్ర సార్ మా అర్జున్ సార్ అందరం ఉండము. సో ఈ సినిమా చేసేటప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ నెన్ మంత్ కాదు యాక్చువల్లీ ప్లాన్ జరిగింది. ఒక అనాథనే ఒక సినిమా చేస్తున్నాం నిమరత్న జతలో. సో అప్పుడు ఆయనకి ఆ ప్లాన్ ఉండింది ఒక చేస్తామనేసి. బట్ అప్పుడు ఊరికే నేను చెప్తా ఉంది ఇప్పుడు అంతా ఓర్ చేసే కాదు యాక్చువల్లీ ఒక మైథాలజీ కానీ ఒక హిస్టారికల్ కానీ ఇట్స్ నాట్ ఇన్ ఎనీవన్స్ టాస్క్ యాక్చువల్లీ. బట్ అది ఆయన మీట ఈ గేమ్ టాస్క్ లైక్ లెట్ చేస్తాము అనేసి. సో వీ స్టార్టెడ్ ఆన్ August 9th అండ్ వీ ఎండెడ్ ఇన్ January 22nd or 23rd షూటింగ్ ఫినిష్ అయింది. కానీ వీ ప్లాన్ ఓన్లీ ఫర్ 2D యాక్చువల్లీ. బట్ అట్లే పోతా యాక్చువల్లీ 3D చేస్తాము బాగుంటుంది. ఎలాంటే ఇప్పుడు నా బిడ్డ ఉంటాడు వాడికి యాక్చువల్లీ చోటా భీమ్ ఎలాగుంటాడు అంటే దప్పగా ఇట్లా ఉంటాడు. ఎలాంటి వాడు చోటా భీమ్ మాత్రం చూసుంటాడు. నేను హెల్ప్ చూసుంటారు వీళ్ళు చూసుంటారు. ఎలాంటి ఇప్పుడు జనరేషన్కి యాక్చువల్లీ దుర్యోధనులు ఎవడు భీముడు ఎట్లుంటాడు అర్జునుడు ఏమో ఇదేమీ తెలియదు యాక్చువల్లీ. సో అట్లా ఎలాంటే మాకంతా ఎట్లా తెలుస్తుందంటే మేమంతా టీవీని DD1లో చూసుంటాము మహాభారత కానీ రామాయణ కానీ. బట్ ఈ సినిమాని యాక్చువల్లీ అందరూ కూర్చొని ఒక ఎంజాయబుల్ చే గల ఒక సినిమా అవుతుంది. అమిట ఒకటేమంటే 3D ఇట్ బి అ ట్రీట్ టు ఎవరీవన్. యాక్చువల్లీ ఇప్పుడు ఏమంటే అవతారు అవెంజర్స్ ఇవంతా వచ్చింది 3D. బట్ ఒక మైథాలజీ మూవీ 3D చూసేకి ఒక మనం యాక్చువల్లీ టుడే ద ఫస్ట్ డే వాట్ ఐ సా ఎవరి నేను చూసండి అది. సో నాకేం థ్రిల్ అనిపించింది అయితే అందరూ చూసేటప్పుడు ఎట్లా అనిస్తుంది. సో ఈ సినిమాకి ఈ ప్రోత్సాహం బెంబలము మీ ఆశీర్వాదం అండి. యాక్చువల్లీ వాళ్ళ ప్రసాద్ గారిని అట్లా బొమ్మ గారిని ముఖ్యం అండ్ ఆడియోగ్రైజ్ చేసి ఇచ్చారు. సో అందరికీ ధన్యవాదం చూపిస్తాను మాట ముగిస్తాను. థ్యాంక్ యూ. విశేషంగా
మన ప్రసాద్ గారికి, మళ్ళీ బండివాసి గారికి ఒక స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి అని ఆశపడతాను. ఏమే ఒక ఇలాంటి సినిమా రిలీజ్, ఆడియో రిలీజ్, లేదు ఏమన్నా నాకు ఒక డౌట్ ఉంటే, నాకు ఇట్లా పని కావాలి అంటే, వాళ్ళిద్దరూ వాళ్ళ సినిమా కన్నా ఎక్కువగా ఇంట్రెస్ట్ తీసుకొని ఇమ్మీడియట్గా అటెండ్ చేసి నాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి అట్లా మంచి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గురించి అందరూ మాట్లాడారు. ఒక మాటను చెప్పాలి అంటే ఇట్స్ ఎ ప్రైడ్. మళ్ళీ ఒక కన్నడ ఇండస్ట్రీ మాత్రమే కాదు, ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీకి ఇండస్ట్రీలోనే ఇలాంటి ఒక సినిమా చేసిన హలో మళ్ళీ ఒక రాజ్యం అనేది చాలా ముఖ్యము. ఎందుకు ఈ మాట చెప్తానంటే, కన్నడ ఇండస్ట్రీలో ఒక సినిమా చేయాలంటేనే చాలా కష్టపడతాము. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఒక పెద్ద సినిమా చేసి 5 భాషల్లో మళ్ళీ 3D చేయాలంటే అది ముదిరత్నం గారు ఒకరికే. ఎందుకు అంటే బిఫోర్ ఒక సినిమా 3D చేశారు ఆయన, మళ్ళీ ఈ సినిమా ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ టు అచీవ్ ఎ ప్రాజెక్ట్ లైక్ దిస్. హాయ్, దిస్ ఇస్ త్రిష. రాధిక ఆప్తే. వసంత కృష్ణమూర్తి. నేను ఆలి మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.